సిపిఎం పార్టీ మానిఫెస్టో ఏముంది, మీ నియోజకవర్గంలో దాన్ని ఎట్లా అప్లై చేస్తారు? సిపిఎం పార్టీ అది కార్మికవర్గ పార్టీ. కార్మికవర్గ పార్టీ అంటే అది రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం, సామాజిక తరగతులు, వీళ్ళు దానికి కావాల్సినటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మొత్తం రాష్ట్రంలో 1 కోటి మంది, 1.25 కోటి మంది కార్మికులు ఉన్నారు. రాష్ట్రంలో జనాభా ఎంత? 4 కోట్లు. 4 కోట్లలో 1.25 కోట్లు అంటే పెద్ద భాగం కదా. ఇలా మేనిఫెస్టోలు ఉన్నాయా కార్మికుల కోసం? ఏం లేవు, మేనిఫెస్టో లేవు. ఆ మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. ఆ మేనిఫెస్టో ఎట్టుందంటే ఎన్నికల్లో తైలాలు ఇచ్చి పప్పు బెల్లాలు పంచి అధికారం లాక్కోవాలి, ప్రజలు దాంట్లో సంతోషపడుతున్నారు. ఏముంది, కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ప్రకటించింది. గ్యాస్ ధర పెంచుతా, అదే విధంగా తగ్గిస్తా, గ్యాస్ ధర తగ్గిస్తా, లేదనుకుంటే గృహిణులకి, మహిళలకి ఉచిత బస్ ఇస్తా, మహిళలకి అరువులేని వాళ్ళకి కొద్దిగా 2,500 ఇస్తా. ఈయన 2,000 అంటే ఆయన 3,000, ఆయన 10,000 అంటే ఆయన 11,000 ఒక్కొక్కరు ఇచ్చారు. రేపు కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం, అధికారంతో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పొద్ది ఇంకోడో వస్తాడు, ఎల్లయ్య పుల్లయ్య మాలాంటి వాళ్ళు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పథకాన్ని దీర్ఘకాలం కొనసాగించుతారని గ్యారంటీ ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఈ పథకాలు ఉండొచ్చు, పోవచ్చు. సిపిఎం పార్టీ వీటికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక మేనిఫెస్టో ఇచ్చి ఏముంది, మీ మేనిఫెస్టో ఏముంది? ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శ చేస్తారు, కాంగ్రెస్ విమర్శ చేస్తారు, మీ మేనిఫెస్టో? ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారం కావాలి. ఏంటది, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడితే, మూతపడ్డటువంటి పరిశ్రమల్ని తెరిపించడం కోసం వీళ్ళు చేసినటువంటి కృషి లేదు, బీఆర్ఎస్ చేసినటువంటి కృషి లేదు. విధానాల భాగంగా ఈ మూతపడ్డాయి. ఆ విధానాలు, నూతన ఆర్థిక విధానాలు, న్యాయవాద ఉదారవాద విధానాలని తీసుకొచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ విధానం తీసుకొచ్చారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన విధానాలని మరింత స్పీడ్గా బీజేపీ అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చెప్తున్నంటే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలి, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి. నిరుద్యోగ యువత ఈరోజు సైన్యం పెరిగిపోతుంది. ఈరోజు ఆంజనేయుడి తోక ఎంత దూరమైనా పెరుగుద్దట. ఈరోజు నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్తున్నాం. అదే సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం వల్ల, అమ్మివేయడం వల్ల ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగులు అవుతున్నారు. ఈరోజు వాళ్ళకి ఆటి కాపాడాలని చెప్పి చెప్తున్నాం. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్తున్నాం, మద్దతు ధర ఇవ్వాలని చెప్తున్నాం, వ్యవసాయ కూలికి పని గ్యారంటీ ఇవ్వాలి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్తున్నాం. కార్మిక రంగంలో పనిచేసే కార్మికుడికి 26,000 రూపాయలు ఈరోజు కనీస వేతనం ఇవ్వాలని చెప్తున్నాం. రద్దు చేసినటువంటి కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్తున్నాం. పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తుల కోసమే తీసుకొచ్చి వాళ్ళని కాపాడడం గురించి వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్తున్నాం. వృత్తులని కాపాడాలి, వృత్తులను పరిరక్షించాలి, వృత్తులు తీసుకునేటువంటి వృత్తిదారులకి ఉపాధిని మార్గాలు పెంచాలి, వాళ్ళ ద్వారా ఉత్పత్తి అయినటువంటి సరుకులకి ఈరోజు మార్కెట్ కల్పించాలని చెప్పి మా దాంట్లో ఉంది. ఇది ప్రజ్ఞానం ఉందా ఇల్లట్లా. ఒక ప్రాజెక్టు కడితే ఎల్లకాలం ఉంటుంది, ఒక పరిశ్రమ కడితే ఎల్లకాలం ఉంటుంది, ఒక రోడ్డు ఎత్తే ఎల్లకాలం ఉంటుంది, జీతం పెరిగితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి జీవన పరిస్థితులు మెరుగైతే పౌష్టికారం వస్తుంది. ఇవన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టోలో ఉంది. తెలంగాణ ప్రజానీకానికి ఏది అవసరమో దాన్ని మా మేనిఫెస్టోలో పెట్టాం. మాది ప్రత్యామ్నాయ మేనిఫెస్టో. మా మేనిఫెస్టోకే ప్రజానీకం మద్దతు ఉంటారు, ఆదరిస్తారు, దాని ఆధారంగా మమ్మల్ని గెలిపిస్తారు, ఓటేస్తారు. సుత్తేకోడలి నక్షత్రం గుర్తుకి మధిరలో ఓట్లు పడవనో లేకపోతే గెలవదనో ఇలాంటి అనుమానాలు ఎవరికొన్నా కానీ వాటిని తీసేసుకోండి, గ్యారంటీగా సిపిఎం పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి నేను ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను.